శ్రీమాత్రే నమ మనము లహరి నుండి డెబ్భై ఐదవ శ్లోకము మరియు అర్థము చెప్పుకుందామా తవ మన్యే ధరణిధర కన్యే హృదయత పయపారావర పరివహతి సారస్వతమివ దయావత్యా దం ద్రవిడ తవయ కవీనా ప్రౌఢనామజని కమనీయ కవయత అర్థం చూద్దాం ఓ పర్వత రాజ నందిని కరుణతోని విచ్చిన క్షీరాలను ద్రావిడ బాలుడు అంటే ఆచార్య శంకరులు పానం చేసి మహాకవులకు సహితం మనోహరమైన కవిత్వాన్ని చెప్పగలిగాడు భవదీయ స్తన్యం హృదయం నుండి పాల సముద్రంలా కవిత్వాన్ని విశేషంగా ప్రవహింపజేస్తుంది ఆ కవితాధారయే ఈ స్తన్యధార అన్నట్టుగా ఇక్కడ చక్కగా అభివర్ణించారు ఆదిశంకరుల వారు తనకు తానే చెప్పుకుంటున్నారన్నమాట ఈ ద్రావిడ బాలుడు అంటే ఆచార్య శంకరులే తనకు తానే ఆ విధంగా చక్కగా చెప్పుకుంటున్నారు కదా శ్రీమాత్రే నమ